సికింద్రాబాద్ డెక్కన్ క్లబ్ లో నిధులు దోచుకుంటున్న నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు తుకారాం గేట్ పోలీసులు. క్లబ్ కు వచ్చే మెంబర్స్ నుంచి వసూలు చేసే లీకర్, స్మార్ట్ కార్డుల రీఛార్జ్, హాల్స్ బుకింగ్స్ తో వచ్చే డబ్బులను దారి మళ్లించారు అధికారులు. క్లబ్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ఓ మహిళా ఉద్యోగితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారి నుంచి 35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్న ఆసిమ్ కుమార్ మేతి, తర్వాత అకౌంటెంట్ గా పనిచేస్తున్న మంజులత, వీళ్ళిద్దరు కూడా కలిసి డబ్బుని ఎట్లా పడితే అట్లా నెగ్లిజెంట్గా వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకున్నారు అని ఇనీషియల్ కంప్లైంట్ మనకు రావడం జరిగింది. ఈ క్లబ్ యొక్క టర్నోవర్ సుమారుగా సంవత్సరానికి 4.5 కోట్లు. గత 3 సంవత్సరాల యొక్క ఆడిట్ రిపోర్ట్స్ ఆడిటర్స్ని కూర్చోబెట్టి తీయించడం జరిగింది. ఇట్లా 4 రకాలుగా వాళ్లకు ఇన్కమ్ ఉన్నది. ఇప్పుడు మేము తీసుకున్నది ఫస్ట్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారంగా గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎంత తేడా వచ్చింది అన్నది చూస్తే, ఈ 1 ఇయర్లో వాళ్ళ చెప్పిన దానికంటే ఎక్కువగా 1.4 క్రోర్స్ దాదాపుగా మనీ మిస్యూజ్ అయింది అన్నది తెలిసింది. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యొక్క రోల్ ఏంటంటే అతనికి ఒక పాస్వర్డ్ ఇవ్వడము. సో వచ్చిన డబ్బు, ఈ 4 రూపాల్లో వచ్చిన డిఫరెంట్ డబ్బును కూడా అతనే జమ చేస్తాడు. ఆ జమ చేయడంలో ఎవరికి తన డబ్బు ఇచ్చాడో అతనే ఉపయోగించుకున్నాడా అన్న దాని మీద మనం చూస్తే, ఇక్కడే ట్రెజరర్ డెక్కన్ క్లబ్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీ రమేష్ రెడ్డి అన్న అతను ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వీళ్ళ చేతిలో పాస్వర్డ్ ఉన్నది కాబట్టి, అకౌంటెంట్ తర్వాత ఆసిమ్ కుమార్ వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు ఇతనికి డబ్బులు వస్తే ఇతనికి ఇచ్చేయడం, లేదంటే వాళ్ళకు వాళ్ళుగా ఉపయోగించుకోవడం ఇప్పటి వరకు మనకు కనిపించిన దురుపయోగమైన డబ్బు. నెక్స్ట్ సెకండ్ ఎంఓ A1 A2 ఏం చేశారంటే, క్యాష్ రిసీట్స్ ఏవైతే కలెక్ట్ చేశారో మెంబర్స్ దగ్గర నుంచి, అవి బిల్లింగ్ క్లర్క్స్ దగ్గరికి వెళ్ళే లోపల ఈ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఏం చేశారంటే చిన్న షార్ట్ టర్మ్ డిపాజిట్స్ చేసి దాని నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న అమౌంట్స్ని ఈ క్లబ్ సెక్రటరీకి ఉట్టి చేతి సంతకాలతో ఎప్పుడు పడితే అప్పుడు 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇవ్వడం అలా జరిగింది. ఇప్పటి వరకు మనము దాదాపుగా 10 నుంచి 14 లక్షల అమౌంట్ అతని నుంచి తీసుకోవడం జరిగింది చేతితో ఉత్తి సంతకాలతో అన్నది మనము ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఎవరు ఎంత డిపాజిట్ వేస్ట్ చేశారు, ఎంత దురుపయోగం చేశారన్న దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ విల్ కంటిన్యూ.